విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంట్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గతంలో గాని అంతకు ముందు గాని ఎక్కువ చాలా 90% మరి ఎవరి ఆధీనంలో కొనసాగుతా ఉన్నాయో కూడా మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా విశ్వంలో ఏదన్నా జీవి బుద్ధిజీవి ఉండి ఆడ గనక ఈ లింగ వివక్ష లేనటువంటి సమాజం ఉండి ఉంటే రేపటి రోజున మన ఈ భూ ప్రపంచాన్ని కనుక వాళ్ళు చూస్తే మన వివక్షను చూసి ఒక రకంగా నివ్వరపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మహిళల్ని అన్ని రంగాల్లో అన్ని నిర్ణయాత్మక పాత్రల్లో గౌరవించుకున్న రోజే భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఇంకా గొప్పగా తన యొక్క గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మనం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని కూడా గ్రహిస్తే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే మహిళల భాగస్వామ్యం ఎక్కడుందో ఎక్కువగా ఉందో మన దేశంలో మనకు తెలిసిన మేరకు కేరళ రాష్ట్రంలో మహిళల అన్ని రంగాల్లో మిగతా వాళ్ళ కంటే ముందున్నారు అని అంటే అక్కడ దొరుకుతున్నటువంటి సపోర్ట్ కావచ్చు వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు కారణం. కాబట్టి ఈరోజు మహిళలకు సరి అయినటువంటి భాగస్వామ్యం అనేటువంటి దిశగా ఒక గొప్ప వేదికగా ఈ విజయవాడ ఈ అమరావతి కాన్ఫరెన్స్ మిగులుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఆలోచించి మహిళల్ని ఒక శక్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం కలలు కంటుకున్నటువంటి గొప్ప దేశాన్ని గొప్ప రాష్ట్రాలను ఆవిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యాచరణకు వేదికైనటువంటి ఈ వేదికకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు. Thank you, sir. Thank you very much. Madhusudhana Chary gariki satkaram. मरलागे